జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది బాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరికైనా జాబులు ఇచ్చాడా వాళ్ళు కొడుక్కించుకున్నాడు ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట భరత్కి ఎందుకు ఆ కులమే ఎలానట మనల్ని నలభై సంవత్సరాలు ఈ కులమే ఎలాలట డెబ్బై ఏడు సంవత్సరాలు ఆ రెండు కులాలైనా మనల్ని ఎలాలి అసలు కులపాలని అంతం చేయమని పిల్లేస్తా ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉండకూడదని చంద్రబాబు హరికృష్ణ బాలకృష్ణ ఈ కృష్ణ పురంధేశ్వరి ఇంకా పేర్లే తెలియదు ఇప్పుడు ఎప్పుడు మనవడు పుట్టాడట భారత్ భరతో భరతో విశాఖపట్నం ఎంపీ అట్ ఏం చేస్తావు ఉన్నదంతా ఇంక ఉన్న ఇవైనా ఉంటావు ఈ కుల పాలన ఎందుకు అంబేద్కర్ పాలన కావాలి గద్రాన్న పాలన కావాలి బహుజనుల పాలన కావాలి చెప్పాను కదా వంద సార్లు నేను చెప్పుంటాను ఉంటాను ఆర్ఎస్ ప్రవీణ్ తొత్తుగా అమ్ముడు పోతాడని ఇప్పుడు అమ్ముడు పోయాడో లేదా ఏ కేసీఆర్ని పది సంవత్సరాలు తిట్టాడో ఎనిమిది సంవత్సరాలు అదే కేసీఆర్కి అమ్ముడు పోయాడు చూసుకోండి మీరు నేను తప్ప రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టాను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వన్ వీక్ వన్ మంత్ ఉంది టైము ఇప్పుడు సీరియస్గా నాలుగు సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాను గెలిపించుకుంటారా బాగుపడతారు ఒకరు వంద మందికి చెప్తారా బాగుపడతారు ఎమ్మెల్యే ఎంపీలు క్యాండిడేట్లు గట్టి క్యాండిడేట్లు అందరూ నిలబడి ఒక నియోజకవర్గంలో పది మంది ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు మీరు రుణమాఫీ రైతులకు రుణమాఫీ అన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేస్తా ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ సీఎం అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చారిటీ డబ్బు తీసుకొచ్చి గెలిపించిన నియోజకవర్గానికి మాత్రమే వంద కోట్లు ఇస్తానని అప్పుడు చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో టైం లేదన్నారు రైట్ ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాను కదా ఇప్పుడైనా మన తెలుగు సత్తా చూపించొద్దా ఈ మోదీకి మోదీ తొత్తులకి బాబు పవన్కి చూపించాలా వద్దా రండి కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రవికుమార్ గారికి మీ రెజమీన్ పంపించండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు రిజమీన్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి పంపించండి పాలన రావాలి పాలన మారాలని నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఎడ్యుకేటెడ్ అంతా మనకే సపోర్ట్ ఇస్తున్నారు